Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku Deepavali Subhakankshalu. Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu. Tirumala Srivari Alayamlo Ghananga Deepavali Asthanam Bangaru Vakili Chanta Malayappa Swamiki Pratyeka Poojalu. Tirupatilo Sri Kodandarama Swamivariki Sahasra Kalasabhishekam Sita Ramula Abhisheka Darshanamto Paravasinchina Tirunagari Vasulu. Velugupula Pandukato Kantulinina Tirupati Nagaram Bird Asupatri Tarakrama Stadium Lalo Deepavali Sambaralu. Ee nela 20 nunchi Kapilatirthamlo Kartika Masa Vishesha Pooja Homalu Sri Kamakshi Sameta Kapileswarudi Sannidhilo TTD Pratyeka Erpatlu. Tirumala Srivari Sannidhilo, Deepavali Asthanam, Ghananga Jarigindi. Yeta Aswayadu, Deepavali Asthanam Nirvahinchadam, Sampradayam. Ee Nepathyamlo, Ee Roju Udayam, Srivari Nitya Poojala Anantaram, Ranganayaka Mandapam Nunchi, Sridevi Bhudevi Sameta, Malayappa Swami Varini, Bangaru Vakili Chentaku Checharu. Akkada, Sarva Bhupala Vahanampai Swami Amavalanu, Ade Vidhanga, Maro Pitampai, Sarva Senadhipati Vishwaksenula Varini, Vinchepu Chesaru. ఆపై స్వామి అమ్మవార్లకు ఆలయ జీయంగార్లు అర్చకులు అధికారులు ఆస్థానం జరిపారు. దీపావళి ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని మహాద్వారం నుంచి వెండివాకిలి వరకు సర్వాంగ సుందరంగా అలంకరించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారికి సహస్ర కలశాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ప్రతి నెల అమావాస్య రోజు ఈ ఉత్సవాన్ని టీటీడీ ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సహస్ర కలశాలను ప్రతిష్ఠించి కలశారాధన చేశారు. ఆపై శాంతి హోమంతో పలు రకాల వైదిక క్రతువులను పూర్తి చేసిన అర్చకులు వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం ధూపదీప నివేదనలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు జానకీరాముల అభిషేక మహోత్సవాన్ని కనువారా తిలకించి పులకించారు. శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో తిరునగరి ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని ఆలయంలోని ఉంజల మండపంలో స్వామి అమ్మవార్లను విశేష పుష్పాలంకరణతో కొలువు తీర్చిన అర్చకులు శైవాగమ సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఆది దంపతుల కళ్యాణోత్సవాన్ని కనులారా తిలకించి పునీతులయ్యారు. తిరునగరి దీపావళి బాణాసంచ వెలుగుల్లో కాంతులీనింది. ఉల్లాసభరితంగా ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన వెలుగుపూల పండుగ తిరుపతి వాసులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది. ఇటు టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో, అటు తిరుపతి తారకరామ స్టేడియంలో ప్రజలు దీపావళి సంబరాలతో సందడి చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. బర్డ్ ఆసుపత్రి భారతదేశంలోని అత్యుత్తమ వైద్య కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. దేశం నలుమూలల నుంచి దివ్యాంగులు మెరుగైన వైద్య సహాయం కోసం శస్త్రచికిత్సలు చేయించుకోవడానికి నిత్యం వందలాదిగా తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బర్డ్ ఆసుపత్రిని విశేషంగా అభివృద్ది చేసి రోగుల కోసం సకల సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న బర్డ్ ఆసుపత్రిలో ఏటా దీపావళి సంబరాలను వేడుకగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం బర్డ్ ఆసుపత్రిలో డైరెక్టర్ డాక్టర్ జగదీష్ ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులకు బర్డ్ సిబ్బంది దీపావళి టపాసులను స్వీట్లను అందజేశారు. ఆద్యంతం ఉల్లాసభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో దివ్యాంగులు, వారి సహాయకులు, వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 1983లో కేవలం 50 పడకలతో ప్రారంభించి ఈరోజు ఆశాఖండంలోనే అతి పెద్ద 350 పడకల గదిగా ఆపరేషన్ అభివృద్ధి చెందటం, అలాగే 15 ఆపరేషన్ థియేటర్లు దేశం నలుమూలల నుంచి
అంగవైకల్యంతో బాధపడే వాళ్ళు ఇక్కడికి రావటం జరుగుతోంది. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి దీపావళి పండుగను కుటుంబ సమేతంగా నేనే కాదు ప్రతి ఒక్క స్టాఫ్, డాక్టర్స్, ప్రతి ఒక్కరు హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది అందరూ ఇక్కడికి రావటం, పేషెంట్స్తో కలిసి ఈ పండుగ చేసుకోవటం ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. దీపావళి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపే పండగ ఇది. అటువంటిది బర్డ్ హాస్పిటల్ అంగవైకల్యంతో బాధపడే వారికి మళ్ళా సొసైటీలో వాళ్లను వారి కాళ్ళ మీద స్వశక్తితో నడిచేటట్టు చేసే దానికి గుర్తుగా అది ఒక వాళ్ళలో మనోధైర్యాన్ని కలిగించేటట్టు విధంగా ఈ పండుగను అందరం కలిసి చేసుకోవటం జరుగుతోంది. ఇక ఇటు తిరుపతి తారకరామ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దీపావళి ఉత్సవం వేడుకగా జరిగింది. ఇందులో భాగంగా నరకాసురుల దహనం, బాణాసంచ, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్సాహంగా నిర్వహించారు. తిరునగరి వాసులు అధిక సంఖ్యలో ఈ దీపావళి సంబరాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, టీటీడీ జేఈఓ పోలా భాస్కర్, తిరునగరి వాసులు అధిక సంఖ్యలో ఈ దీపావళి సంబరాల్లో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమల నంబి మనవాళి మహాముని తిరునక్షత్రోత్సవాలు సంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల నంబి సన్నిధిలో 5వ రోజైన బుధవారం సాయంత్రం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామివారిని తిరుమల నంబి ఉత్సవాలను కొలువుతీర్చి జియ్యంగార్లు, ఏకాంగులు, ఆచార్య పురుషులు ప్రత్యేకంగా దివ్య ప్రబంధ పారాయణంతో ఆస్థానం నిర్వహించారు. అలాగే మనవాళ 3వ రోజు మహాముని మండపంలో 3వ రోజు ఉత్సవాలను పురస్కరించుకుని ఉత్సవమూర్తి చెంత జియ్యంగార్లు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం, సాత్తుమొర జరిపి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతిలో శేషాచల పర్వత పాదపీఠంలో నిలవైన కపిలతీర్థం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ముందుగా ఈ కపిలతీర్థంలో తీర్థవిధులు నిర్వహించి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుని దర్శించుకోవాలని వెంకటాచల మహాత్మ్యం తెలియజేసింది. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న కపిలతీర్థంలో 20 నుంచి నవంబర్ 18 వరకు కార్తీక మాసం సందర్భంగా విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కపిలతీర్థం తిరుపతిలో నెలవైన ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం శివకేశవుల ధామంగా, సకల దేవతా నిలయంగా విరాజిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో నిత్యం అభిషేకాలు, ఆరాధనలతో భక్తులతో సందడిగా కనువిందు చేసే కపిలతీర్థం జలపాత సోయగాలతో కనువిందు చేస్తుంటుంది. ఆల్వార్ తీర్థం, చక్రతీర్థంగా పేరొందిన ఈ కపిలతీర్థంలోని జలపాతంలో శేషాచల పర్వత సానువుల్లోని అనేక పుణ్యతీర్థాల నుంచి జాలువారిన పవిత్ర జలధారలు భక్తులను పులకింపచేస్తుంటాయి. తిరుమల యాత్ర చేపట్టిన భక్తులు ముందుగా కపిలతీర్థంలో తీర్థ విధులు నిర్వహించి ఆపై శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలని పురాణోక్తి. పరమేశ్వరుడు స్వయంభూగా వెలసిన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు గోవుగా, శ్రీ మహావిష్ణువు గోపాలుడిగా స్వామివారిని సేవించారని ఐతిహ్యం. అలాగే కపిల మహర్షి తపమాచరించిన శివలింగమే ఇక్కడ కపిలేశ్వరుడిగా నిలవై ఉన్నారని స్థల పురాణం. ఎన్నో విశిష్టతలతో అలరారే కపిలతీర్థం తిరుపతి బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో తిరుమలకు వెళ్లే మార్గంలో ఉంది. కపిలతీర్థం చేరుకునే భక్తులకు ముందుగా దర్శనమిచ్చేది నందీశ్వరుడి భారీ విగ్రహం. అల్లంత దూరం నుంచే ఆకర్షణీయంగా దర్శనమిస్తూ శివభక్తులకు ఆహ్వానం పలుకుతుంటాడు నందీశ్వరుడు. ఆలయ ప్రవేశ మార్గంలో శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందుకున్న భక్తులు పుష్కరిణి ముఖమండపంలో కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుణ్ణి, సిద్ధి వినాయక స్వామిని, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వాళ్లను, ఇతర పరివార దేవతామూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. అపర కైలాసంగా వెలుగొంతుతున్న కపిలతీర్థంలో లోక కళ్యాణార్థం ఏటా కార్తీక మాసంలో టీటీడీ నెల రోజుల పాటు విశేష పూజ, హోమ మహోత్సవాలను భక్తిరస భరితంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20న జరిగే అంకురార్పణతో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ వరకు గణపతి హోమం, అక్టోబర్ 24వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం, అక్టోబర్ 25వ తేదీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవం, అక్టోబర్ 26వ తేదీ శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం, అక్టోబర్ 28 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం, నవంబర్ 6 నుంచి 16వ తేదీ వరకు కపిలేశ్వర స్వామివారి రుద్రయాగం, నవంబర్ 17వ తేదీ శ్రీ కాలభైరవ స్వామివారి హోమం, నవంబర్ 18వ తేదీ శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం, త్రిశూల స్నానం, పంచమూర్తుల తిరువీధి మహోత్సవాలను శైవాగమోక్తంగా నిర్వహించనున్నారు. ఈ హోమ మహోత్సవాల్లో భక్తులు ఒక్కరోజుకు 500 రూపాయలు చెల్లించి సాంప్రదాయ వస్త్రధారణతో దంపతి సమేతంగా పాల్గొనవచ్చు. హోమ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఒక ఉత్తరీయం, రవిక, అన్నప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేస్తారు. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జగ్గయ్యపేటలోని బృందావనం మాడవీధుల్లో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కుబేర పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ధనత్రయోదశి సందర్భంగా లక్ష్మీ కుబేర వ్రతంలో పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ అమ్మవారికి సుగంధ పరిమళ భరిత పుష్పాలతో విశేషంగా అర్చనలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సంప్రదాయంగా నవగ్రహాల ఆవాహన చేసి లక్ష్మీ కుబేర వ్రతాన్ని నిర్వహించారు. ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల పురాణ ఇతిహాసాలను, కుబేరుని విశిష్టతను పండితులు భక్తులకు వివరించారు. తిరుమల తొలిగడప దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేద మంత్రాల నడుమ అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత పద్మావతి అమ్మవారిని సర్వాంగ సుందరంగా పలు రకాల పుష్పాలు, పసుపు, గంధంతో అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాకారోత్సవాన్ని జరిపారు. ఆ తరువాత అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. గర్భాలయంలోని శ్రీ నాగలింగేశ్వర స్వామికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం నాగలింగేశ్వర స్వామిని పలు రకాల పుష్పాలు, పండ్లతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కడప నగరం మోచంపేటలో వెలిసిన శ్రీ అన్నపూర్ణ సమేత ప్రసన్న విశ్వేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి ఏక రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, కలశారాధన జరిపారు. అనంతరం శ్రీ ప్రసన్న విశ్వేశ్వర స్వామికి పంచామృతాలు, విభూది, పసుపు కుంకుమతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో నాగాభరణ అలంకరణ చేసి బిల్వార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కర్నూలు నగర శివారులోని లక్ష్మీపురంలో కొలువైన శ్రీ అభీష్ట జ్ఞాన గణపతి ఆలయంలో ఆశ్వయుజ మాసం బుధవారాన్ని పురస్కరించుకుని అభిషేకం, హోమాలను నిర్వహించారు. గర్భాలయంలోని అభీష్ట జ్ఞాన గణపతికి ప్రాతకాలంలో పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తరువాత స్వామివారిని పలు రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో నయన మనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వేద పండితులచే గణపతి హోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు సామూహికంగా లలిత సహస్రనామ విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక పాఠశాలలో నరక చతుర్దశిని పురస్కరించుకుని నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాటి సంస్కృతి సంప్రదాయాలను నేటి బాలబాలికలకు అందించాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం నరకాసుర వధ కార్యక్రమాన్ని జరిపారు. దీపావళి పండుగ ప్రాశస్త్యంతో పాటు తెలుగు పండుగల విశిష్టతలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఆ తర్వాత పాఠశాల ఆవరణలో బాలబాలికలు బాణాసంచ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట పట్టణంలో కొలువైన శ్రీ మైసమ్మ దేవాలయంలో ఆశ్వయుజ మాసం చతుర్దశిని పురస్కరించుకుని గణపతి హోమం అమ్మవారికి అభిషేకాన్ని నిర్వహించారు. గర్భాలయంలోని శ్రీ మైసమ్మ అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృతాలు శుద్ధ జలాలతో అభిషేకాన్ని జరిపి పలు రకాల పుష్పాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిపిన గణపతి హోమంలో వేద పండితులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక కళ్యాణార్థమై నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ఇక మహాదేవుడి అభిషేకాలు ఆరాధనలతో ఆలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. మాస శివరాత్రి పూజలను పురస్కరించుకుని ముక్కంటి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆ విశేషాలు మీకోసం. సికింద్రాబాద్ సైనిక్పురలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారికి అభిషేకం జరిగింది. మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకాన్ని అర్చకులు సైవాగమ రీతిలో నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ శారదాంబాదేవి సన్నిధిలో లక్ష కుంకుమార్చనను వైభవంగా జరిపారు. భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో లక్ష కుంకుమార్చనలో పాల్గొని తరించారు. ఇటు విశాఖ మహానగరం గాజువాక ప్రాంతంలో నిలవైన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు భక్తిరసభరితంగా జరిగాయి. మహాదేవుడికి పంచామృతాలతో అభిషేక సేవ నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం పలు రకాల పుష్పమాలలు బిల్వ పత్రాలతో రామలింగేశ్వర స్వామివారికి ఆరాధనలు చేశారు. నంద్యాలలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా విశ్వేశ్వర స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శివారు ప్రాంతంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. లక్ష్మీ గణపతి స్వామివారితో పాటు పార్వతీ పరమేశ్వరులను విశేషంగా అలంకరించి అష్టోత్తర పూజలతో హారతులు సమర్పించారు. విజయనగరం జిల్లా అయనాడలోని శ్రీ సంగమేశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. మాస శివరాత్రి సందర్భంగా భక్తులు సంగమయ్యను అభిషేకాలు అర్చనలతో సేవించి తరించారు. ఇక విజయనగరంలోని శ్రీ వీర రాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరి వీణుల విందుగా జరిగింది. చెన్నైకి చెందిన డాక్టర్ పద్మ సుగవనం ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.